Hello everyone. This video lo posology lo part 3 chuddam, alcoholic dilutions chuddam. Munduga andarki deepavali shubhakankshalu. So manaku part 1 part 2 lo intaku mundu manam chusam konni posology calculations. Chivarana chudakapothe part 1 part 2 video links kinda isthanu description lo chudandi. Idi part 3. So alcoholic dilutions very important, pharmacist exams annitiki kuda important. So alcoholic dilution chala simple. Okasa chudandi. Calculate the amount of 95% alcohol required to prepare 380 ml of 45% alcohol. So, ila ichinappudu mere em confuse avaddu, simply ga mere em chestarante mere cheyalasindi ikkada undadi kada chivarlo last lo 380 ml 45% ee rendittini em chestarante simply ila iskondi 380 into 45 veskoni first lo icharu kada 95% alcohol anedi so adi common ga డినామినేటర్ల కింద వేసేసుకోండి. ఓకే, సో అన్ని ఆల్కహాలిక్ డైల్యూషన్స్ కూడా 95% నుంచి తీస్తారు కాబట్టి కింద డినామినేటర్ 95 వస్తుంది కామన్గా. ఓకే, సో మీకు ఇక్కడ ఇచ్చిన వాల్యూని ఇక్కడ ఇంటూ వేసేసుకోండి 380 × 45. ఓకే, సో ఇలా చూసినప్పుడు సో మీకు ఒకవేళ క్యాలిక్యులేటర్ అలో చేయకపోతే ఈజీగా మనకి డివైడ్ అయ్యేటట్లుగా ఇస్తారు. సో సి ఇక్కడ 95 once 95 4 times అవుతుంది. సో అక్కడ పైన మిగిలింది మనకేంటి 4 × 45 మిగిలింది ఇక్కడ. సో 4 × 45 వేస్తే 180 ml వస్తుంది. సో దిస్ ఇస్ ద ఆన్సర్. సో 180 ml ఆఫ్ 95% ఆల్కహాల్ని మనము 380 ml మిక్స్ చేస్తే అప్పుడు మనకి 45% ఆల్కహాల్ వస్తుంది అనేది దీని మీనింగ్. సో ఇది ఇలా సింపుల్గా ఈజీగా ఉంటుంది. ఇంకొక నెక్స్ట్ మనం ఇంకొక ప్రాబ్లం చూద్దాం. సో చూసే ముందు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా చాలా వీడియోస్ వస్తాయి ఫార్మసిస్ట్ ఎగ్జామ్కి, MHSRB రైల్వే ఫార్మసిస్ట్కి సంబంధించి. నెక్స్ట్ మీకు ఇంకా స్టిల్ ఏమైనా డౌట్స్ ఉంటే కింద డిస్క్రిప్షన్లో మీకు వాట్సాప్ గ్రూప్ లింక్ ఇచ్చాను. సో మీరు ఫార్మసిస్ట్ సంబంధించి ఏదైనా డౌట్స్ ఉంటే మీరు ఆ వాట్సాప్ గ్రూప్ లింక్లో జాయిన్ అయ్యి మీరు డౌట్స్ అడగచ్చు. ఓకే, సో నెక్స్ట్ సెకండ్ క్వశ్చన్ చూద్దాం. క్యాలిక్యులేట్ ద అమౌంట్ ఆఫ్ 95% ఆల్కహాల్ రిక్వైర్డ్ టు ప్రిపేర్ 600 ml ఆఫ్ 60% ఆల్కహాల్ అన్నారు. సో కామన్గా ఏం చేయాలి ఇక్కడ రెండు, ఇది ఏం చేయాలి సింపుల్గా 600 × 60 కామన్గా వేసేయాలి. సో 95 అనేది డినామినేటర్లో కామన్. సో ఇది మనకు ఈజీగా మనకు డివైడ్ అయ్యేటట్లుగా లేదు, ఎందుకంటే క్యాలిక్యులేటర్ అలో చేస్తే ఇలాంటి క్వశ్చన్స్ ఇస్తారు మేబీ. ఓకే, సో దీన్ని మనము సాల్వ్ చేస్తే మనకి అరౌండ్ 379 ml వస్తుంది, ఆర్ అప్రాక్సిమేట్లీ 380 ml. ఓకే, సో క్యాలిక్యులేటర్ అలో చేస్తే మిమ్మల్ని ఎగ్జామ్కి ఇలాంటి క్వశ్చన్స్ ఇస్తారు క్యాలిక్యులేటర్తో చేసేవి, లేదంటే ఫస్ట్ క్వశ్చన్ లాగా ఈజీగా డివైడ్ అయ్యేటట్లుగా ఇస్తాడు. సో ఎలా ఇచ్చినా మీరు సింపుల్గా ఏం చేయాల్సింది, ఈ లాస్ట్లో అడుగుంటారు కదా, సో అలిగేషన్ మెథడ్స్లో ఈ 600 ml ఇంటూ పక్కనే ఉన్న వాల్యూ, ఈ రెండు వాల్యూస్ని తీసి అలా మీరు పైన 600 × 60 వేసేయాలి. కింద డినామినేటర్లో కామన్గా 95 ఉంటుంది, ఎందుకంటే ఆల్మోస్ట్ అన్ని ఆల్కహాల్స్ 95% నుంచే మనం డైల్యూట్ చేస్తాం. ఓకే,